హాయ్, నీ పేరు ఎందుకు బాగా క్యూట్ కొన్నావు, చెప్పు ఏం పేరమ్మా? అక్క నా నసీరా. నువ్వు మగబ్బాయి కదా, అమ్మాయి నువ్వు? నేను అబ్బాయి అనుకున్నాను, టక్ అంట చూసా, నిక్కర్ వేసుకొని చొక్కా వేసుకొని. తెలుసు, చెప్తాది, చూస్తా ఉంది, అబ్జర్వ్ చేస్తా ఉంది, ఎవరు వచ్చారు ఏంటి అనేది. నసీరా ఏక బారి రావు జీ. అదే అక్క, మనం ఏంటి అంటే మొన్న ఎలక్షన్లో 2019లో మనం పోటీ చేసామక్క. ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రజలు ఒకవైపు వెళ్ళారు. ఈరోజు నేను ప్రతి ఇంటికి నేనే తిరగాల, ప్రతి ఒక్కరిని నేనే అడగాల. అమ్మైనా కూడా అడగందే అన్నం పెట్టదు, నసీరాకే అంటే కానీ మీరు ఆమెకి బెటర్ ఫుడ్ అలా. జస్ట్ లైక్ ఏంటంటే మనము మిమ్మల్ని ఇంటికి వచ్చి అడగాల, ప్రాధేయపడాలా, వాస్తవాల్ని మీరు చూడండి. అందరిలాగా మనది ఉండదక్క, నిజాయితీగా కష్టపడతాం, నిజాయితీగా నిలబడతాం, ప్రజల కోసమే పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అక్క. మళ్ళా శుభంతో మేము మీ ఇంటికి వస్తాం, మీతో మాట్లాడతాం. మీకు ఏం కావాలన్నా మనం చేసుకోవచ్చు అక్క. మన ప్రభుత్వంలో ఏం కావాలన్నా కూడా ఇలా ఉండదు అక్క. ఏదున్నా కూడా సింగిల్ మినిట్లో మనం పనిచేసుకుంటాం. అందరిలాగా మాటలు చెప్పే పార్టీ కాదు పవన్ కళ్యాణ్ పార్టీ. ఎందుకంటే మా నాన్న పోలీస్ కానిస్టేబుల్ అక్క. మేమేం పైనుంచి గాల్లోంచి ఊడిపడలా. ఎమ్మెల్యే అంటే ఏంటంటే చాలామంది తెలియక పెద్ద సంగతి, ఎమ్మెల్యే గాల్లోంచి ఊడిపడతాడు, హెలికాప్టర్ నుంచి దిగుతాడు, ఇట్లా ఉంటుంది. ఏమి మన ఇంట్లో వాడు ఎమ్మెల్యే అయితే నష్టం ఉంది అక్క? మన తోటపాడు, మన తమ్ముడు, మన అన్న ఎమ్మెల్యే అయితే ఏమవుద్ది? నిజాయితీగా నెల్లూరు అనేది అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మైపాడు రోడ్డు రేపు ఎలక్షన్ ముందు రాస్తారు. ఏసాం చూడండి అమ్మా, మీ కష్టాలను తీర్చేసాం అని మళ్ళా వస్తారు. ఆలోచించండి, కరెక్ట్గా 2 నెలలు వర్షం పడంగానే మళ్ళీ రోడ్డు మళ్ళీ గుంతలైపోద్ది. అలాంటి రోడ్డు మేమేమక్క, మనల్ని గెలిపించండి. రోడ్డు శాశ్వతమైనటువంటి రోడ్డు అంటే ఒక్కసారి రోడ్డు వేసి 25 సంవత్సరాల దాకా రోడ్డు కదలకూడదు, అలాంటి రోడ్డుని మనం వేపించుకుంటాము. ఇంకా అసలు రోడ్డు మైపాడు రోడ్డు అంటే నెల్లూరులో ఉన్న మొత్తం రోడ్లో కల్లా మైపాడు రోడ్డే బ్యూటీగా ఉందరానాల. అలాంటి అభివృద్ధి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్ పార్క్ ఉంది. చిల్డ్రన్స్ పార్క్ లాంటి అద్భుతమైనటువంటి పార్కులు కూడా ఇటువంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలక్క. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకి ఎంటర్టైన్మెంట్ లేదు. అలాగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్వీకారం చూస్తున్నాం అక్క. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అక్క. వస్తాం, అన్నకు కూడా చెప్పండి అక్క, వచ్చిపోయారు కేతం రెడ్డి అనేసి. బాయ్ బా, థ్యాంక్స్ అల్లి. బాయ్ అన్న చిరునవ్వుతో బంగారు.